రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని చిత్తూరు జిల్లా వికోట విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వికోట ఎంఆర్ఓకు హిందూ మత పెద్దలు అందరూ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో హిందూ పెద్దలు మాట్లాడుతూ హిందూ దేవాలయాల మీద హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని, రాష్ట్రంలో హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, దేవాదాయ శాఖ వారు దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకుంటూ దేవాలయాలకు కనీస వసతులు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాలను రాజకీయ నాయకులు కాకుండా మఠాధిపతులు, పీఠాధిపతులు హిందూ ధార్మిక సంస్థల ఆధీనంలో ఉండేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హిందూ మందిరాలపై అన్య మతస్థుల ఆగడాలు ఆగకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యమం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు, వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నిరాదించాలి.